పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ బుధవారం పలు ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేశారు. పాలకుర్తి అంతర్గాం విశ్వంపేట ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య సిబ్బందిపై కలెక్టర్ మండిపడ్డారు. ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ఆటోలకు క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తున్నట్టు డీసీపీ రవీందర్ తెలిపారు. క్యూఆర్ కోడ్ నిబంధనలను డీసీపీ వెల్లడించారు. బర్త్డే సందర్భంగా గుజ్జల కుమార్ కూతురు సిరి చేతుల మీదుగా 15 మంది టీచర్లకు నిత్యావసరాల సరుకులను కిట్ను అందించారు. గుర్రంపల్లె భోజనపేట గ్రామంలో ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు ఎమ్మెల్యే దాసరమణవరెడ్డి శంకుస్థాపన చేశారు. ధర్మారం మండలం కాణంపల్లిలో కుప్పల చారిటేబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. పెద్దపల్లి పాత కోర్టు వద్ద జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే దాసరమణవరెడ్డి భూమి పూజ చేశారు. ఈ విగ్రహం కౌన్సిలర్ భూతగడ్డ సంపత్ సౌజన్యంతో నిర్మాణమవుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని డీసీసీ అధ్యక్షులు ఈర్ల కోమరయ్య అన్నారు. జేసీ లక్ష్మీనారాయణ కలిసి నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ వినతిపత్రం ఇచ్చింది.